శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజితనియాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. జూలై 2024 మాసవారి ఫలితాలు ఎలా ఉన్నాయి, అంటే మాసం యొక్క ఫలితాలు, జూలై మాసం యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మీ అందరికీ ఒక ముందు మాట, ప్రతి మాసంలో చెప్పేటువంటి ఒక మంచి మాటలు, విద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు అన్నీ కూడా తెరవబడ్డాయి. ఇక్కడ ఉన్నటువంటి గత 2 మాసాలకు జరుగుతున్నటువంటి కొన్ని ఉద్రేకపూరితమైనటువంటి విశేషాల గురించి నేను ఒక ముందు మాట చెప్పదలుచుకున్నాను. తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ లేకుండా పిల్లల్లో ఎదుగుదల, మంచితనం అనేది వృద్ధి పొందడం అసాధ్యం. మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మీ పిల్లలు ఎటువంటి చదువులో ఉన్నారు, ఎటువంటి వాతావరణంలో పెరుగుతున్నారు, ఈ మధ్య ఎక్కడ చూసినా సరే మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ విపరీతమైనటువంటి మద్యపాన సేవనం, విపరీతమైనటువంటి ఈ యొక్క మత్తు పదార్థాలకి అలవాటు పడినటువంటి స్థితి కనబడుతోంది. అందులో ఆడపిల్లలు కూడా ఎక్కువ కనబడుతున్నారు. భాగ్యనగరం లాంటి చోట్ల అయితే విపరీతమైనటువంటి పోకళ్ళు ఎక్కువగా ఉన్నాయి. వెస్టర్న్ కల్చర్ అనేటువంటి భావన, తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ లేకపోవడం, పర్లేదండి మా అమ్మాయి కదా, మా అమ్మాయి డ్రెస్ ఎలా అయినా వేసుకుంటుంది, మాకు ఇష్టమే, మాకు కూడా ఇబ్బంది ఏం లేదు, తనకి బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు, మాకు అవసరం లేనటువంటి వ్యక్తులు కూడా కొంతమంది 1% ఉన్నారు. అటువంటి దౌర్భాగ్యపు వ్యక్తుల్ని పక్కకు పెడదాం. ఆ వెస్టర్న్ కల్చర్ని తల్లిదండ్రులు కూడా వాళ్ళ వైపు తిప్పుకొని వావి వరుసలేనటువంటి స్థితిలో నుంచి మనం వాళ్ళని 1% ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం పక్కకు గెంటేద్దాం. మిగిలిన 99% మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, మనందరం కూడా మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వ్యక్తులు. ఈ మధ్యతరగతి కుటుంబంలో వ్యక్తులందరూ కూడా వారు చేస్తున్నటువంటి మత్తు పానీయాల యొక్క దుశ్చర్యలు, అనవసరమైనటువంటి గలాట, ఆ మధ్య మనం చూసాం 2 నెలల క్రితం అనుకుంటా మనకి చిన్న కుక్క గురించి పెద్ద గొడవ జరిగి ఉపద్రవం జరిగింది. మరి అటువంటి వ్యక్తులు వారి చుట్టూ ఉన్న వాళ్ళు, వాళ్ళ అంటే బాధపడిన వారు, అంటే దెబ్బలు తిన్న వారి యొక్క అన్నారు వాళ్ళు చెప్పినటువంటి విషయంలో మత్తు పదార్థాలు సేవించి వారు ఉక్రోషంతో అంటే చంపడానికి కూడా వెనుకాడనటువంటి వ్యక్తిత్వం, అది జంతువుల మీద కూడా విచక్షణాయుతంగా ఆడ మగ జంతువులు అనేటువంటి తేడా లేకుండా అందరి మీద విరుచుకుపడి ఇబ్బంది పెట్టినటువంటి స్థితి మనం చూసాం. సోషల్ మీడియాలో చాలా వైరల్గా వచ్చింది అది. అటువంటి వ్యక్తులకి నిజంగా చెప్పాలంటే మరణశిక్ష మంచిది. వారికి అటువంటి వ్యక్తులకి ఒకరి ప్రాణాన్ని తీయగలిగేటువంటి ఉన్నటువంటి వ్యక్తులు, అటువంటి ఆలోచన వాళ్ళు మరణానికి అర్హులు కాబట్టి వారికి మరణశిక్ష పడడం మంచిది, అది నా భావన. సరే, న్యాయశాఖ నేను దాని గురించి కాంట్రవర్ట్ చేయట్లేదు. అటువంటి వ్యక్తులకు ఎలాంటి జరగాలి. అలాగే తప్పుడు మార్గంలో వెళ్తున్నటువంటి వ్యక్తులు, అంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం కాస్త అక్రమ సంబంధాలుగా మారిపోవడం, భర్త అనేటువంటి ఆలోచన లేకుండా ఇతరుల చేత చంపించబడేటువంటి శక్తి ఉన్నటువంటి ఆడపిల్లలు, ఎక్కడ దిగజారిపోతున్నాం మనం. అంటే కలి ప్రమాదం ఎక్కువగా ఉంది, కలి ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. సరే, ఏదేమైనా ఇటువంటి వాటికి మనమే కారణం. మన పిల్లలు దృశ్య మాధ్యమంలో ఏమేమి చూస్తున్నారు, అందులోనూ మే నెలలో అనుకుంటా పేపర్లో వచ్చింది 100 రూపాయలు పెట్టేదో కొనుక్కొని దాంట్లో బూతు సినిమాలు చూసేటువంటి స్థాయికి దిగజారిపోయారు మన పిల్లలు. మరి అటువంటివి మనం ఎప్పుడు కట్టడి చేయాలి, ఎవరు కట్టడి చేయాలి? పిల్లలకి వాక్ స్వాతంత్రము అలాగే స్వతంత్రత, వాళ్ళకి ఇండివిజువాలిటీ పెరగాలనే విషయం మంచిదే, కానీ బిఫోర్ 10th క్లాస్ బిఫోర్ 8th క్లాస్ సెక్స్ నాలెడ్జ్, ఎమోషనల్ అటాచ్మెంట్స్, ఇన్ఫ్యాచునేషన్స్ ఇవన్నీ కూడా మనము కలిగిస్తున్నాం. ఎలా, మన పర్యవేక్షణ లేకుండా వాళ్ళు అలా తయారవుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి పిల్లల మీద ఎక్కువగా దృష్టి పెట్టి పిల్లలు దారి తప్పినప్పుడు గట్టిగా దండించడం మంచిది. నేను ఇదివరకు కూడా ఈ వీడియోలో చెప్పాను. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ప్రత్యేకంగా కళాశాలలు ప్రారంభమైనాయి. అలాగే రెండో విషయం ఏంటంటే పిల్లలు బైకుల్ని తక్కువ వేసున్న వారికి బైకులు ఇచ్చే ప్రయత్నం చేయకండి. అలాగే పిల్లలు వెళ్తున్నప్పుడు తప్పకుండా ఆటో డ్రైవర్లు మన పిల్లల్ని తీసుకొస్తున్నారు, తీసుకెళ్తున్న వారిని, వాళ్ళ ఆధార్ కార్డుని, వాళ్ళ ప్రవర్తనని అన్నీ కూడా చూసుకోండి. వీలైతే తల్లిదండ్రులు దింపినండి. పర్వాలేదు, పిల్లల భవిష్యత్తు కన్నా మన యొక్క వృత్తి ముఖ్యం కాదు, మన ఉద్యోగం ముఖ్యం కాదు, 10 ఇంటికి ఉన్నటువంటి ఉద్యోగమే చేయండి, పర్వాలేదు. ఎందుకంటే జీవితంలో పిల్లలు నాశనం అయిపోయిన తర్వాత, పిల్లలు పాడైపోయిన తర్వాత మనం చేసేది ఏం లేదు. కాబట్టి పిల్లల కొరకు జీవితం ఉన్నప్పుడు వారిని మనం పాఠశాలలో దింపి రావాలి, తీసుకొచ్చేటువంటి బాధ్యత కూడా మనదే. అటువంటి ఉద్యోగం, అటువంటి వృత్తిను, అటువంటి వ్యాపారం ఏర్పాటు చేసుకోండి, పర్వాలేదు. కానీ పిల్లలే ఇబ్బంది పడితే, ఎందుకంటే ఆ మధ్య 10th క్లాస్ అమ్మాయిని ఎవడో ఒకరు పాడు చేస్తున్నట్టుగా, అంటే అసభ్యంగా ప్రవర్తించడం, ఇలాంటివి చూస్తున్నాం. ఇవన్నీ అన్ని చూసినవే మాట్లాడతాం, చూడని మాట్లాడతలేదు. కాబట్టి మన పిల్లలు పెంపకం జారి చూసుకోవాలి, ఎలా పెంపిస్తున్నా చూసుకోవాలి. అతి ముఖ్యమైనది ఇంకొకటి ఏంటంటే ఈ వర్షాకాలంలో పిల్లల్ని మార్కెట్ పంపిస్తున్నప్పుడు కాస్త వర్షం చూడ పిల్లల్ని పంపించకండి. అంటే ఆ కరెంటు స్తంభాలని పట్టుకొని
ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కనుక ఇటువంటి జాగ్రత్తలు, రైతు సోదరులు కూడా వర్షాలు ఎక్కువగా ఉన్నాయి, మీ ధాన్యం విషయంలో కానీ పంట విషయంలో కానీ జాగ్రత్తలు వహించే ప్రయత్నం కూడా చేస్తారని మీ అందరికీ కూడా ఇటువంటి విషయాన్ని మాత్రం మీకు తెలియజేసుకుంటూ, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన మంచి భారతదేశ ఉన్నతి కోసం, ధర్మంని కాపాడుకోవడం కోసం మనం జాగ్రత్తగా ఉందాం, మన పర్యవేక్షణని పూర్తిగా ఉంచుకుందాం, మన పిల్లలతో మనం ఎప్పుడు కూడా ఎక్కువ సమయాన్ని గడుపుదాం అనే విషయం తెలుసుకుంటూ, సర్వీజన సుఖినోభవంతో ఇక మనం రాశి ఫలితాలు వెళ్ళినప్పుడు, కన్యారాశి వారి ఫలితాలు ఈ మాసంలో ఎలా ఉండబోతుంది? కన్యారాశి వారికి దాదాపుగా మొదటి రెండు వారాలు సామాన్య ఫలితాలు కనబడుతోంది, మూడు నాలుగో వారంలో అదృష్ట యోగం ఉంది. ఇంతకుముందు రాశి వారికి మొదటి రెండు వారాలు అద్భుతంగా ఉంది, కానీ ఇక్కడ కన్యారాశి వారికి ఆఖరి రెండు వారాలు చాలా బాగున్నాయి. మళ్ళీ చెప్తున్నా, నేను మాసాన్ని నాలుగు వారాలుగా విభజించాను. మొదటి వారం 8 రోజులుగా పెట్టుకోండి, రెండో వారం 7 రోజులుగా పెట్టుకోండి, మూడో వారం 8 రోజులుగా పెట్టుకోండి. ఇది మాసం మొత్తాన్ని కూడా మీరు డివైడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి వీరికి నాలుగు వారాల్లో మొదటి రెండు వారాలు సామాన్య ఫలితాలు, మిగిలిన రెండు వారాలు అదృష్ట యోగాలుగా పరంపరగా చెప్పబడుతుంది. చాలా చాలా అనుకూలతని ఆనందాన్ని కలిగిస్తున్నాయి. మొదటి వారంలో ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించండి, ఖర్చును నియంత్రణ చేసుకోండి చాలు, ఖర్చుని బాగా కంట్రోల్ చేసుకుంటే లాభం. రెండో వారంలో మీరు ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ఎక్కువ కాలం గడపండి, కుటుంబ సభ్యులతోనే ఎక్కువగా సమయాన్ని కేటాయించడం, పిల్లలతో ఉండడం, తల్లిదండ్రులతో సఖ్యత ఉండడం, తల్లిదండ్రులకు ఏం కావాలో చూడడం, అన్నదమ్ములతో సఖ్యతగా ఉండడం, గెట్ టుగెదర్ లాంటిది పెట్టుకోవడం, ఉన్న మనసు విషయాలను అందరూ కూడా ఈ కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోవడం, ఇది అనుకూలంగా ఉంటుంది. లేకపోతే మానసికమైన ఉద్వేగానికి లోనవుతారు. మనం చూస్తున్నాం టీవీలలో సీరియల్స్ నటించే వాళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ కుటుంబ వ్యవస్థని పిల్లలు పుట్టిన తర్వాత మంచి భార్యను ప్రేమించి పెళ్లి చేసుకుని వదిలిపెట్టేసి తప్పుడు మార్గంలో వెళ్ళి అక్రమ సంబంధాలు పెట్టుకొని ఆత్మహత్య సదృశ్యం చేసుకునేటువంటి స్థాయికి దిగి దొరుకుతున్నారు. ఎందుకు కారణమవుతుంది ఇది? కుటుంబ పరిమితులు, కుటుంబంలో ఉన్నటువంటి విచ్చలవిడితనము, కుటుంబ సభ్యులు అందరూ కూడా మాట్లాడుకోకపోవడం, అన్న తమ్ముడు వదినే అక్క వీళ్ళతో సారూప్యత లేకపోవడం, అందరితో కలివిడిగా ఉండలేకపోవడం, భేషజం, ఎక్కడ వాడు నన్ను అడిగితే నన్ను కనబడితే డబ్బులు అడుగుతాడో అని, ఎక్కడ వాడు కనబడితే నాకు నేను డబ్బులు అడగాల్సి వస్తుందో అని, ఏదో రకమైనటువంటి గొప్పతనం, ఇవన్నీ కూడా పోవటాలంటే తప్పకుండా మనము 2 నెలలకు 3 నెలలకు అందరు కుటుంబ సభ్యులు అందరూ కూడా బాబాయిలు పిన్నులు పెద్దనాన్నలు అందరూ కలిసిమెలిసి ఉండగలిగే ప్రయత్నం చేస్తే సమస్యలు దూరం అవుతాయి, చాలా సమస్యలు దూరం అవుతాయి, మానసిక పరిపక్వత ఏర్పడుతుంది, కుటుంబం అంటే ఏమిటి, కుటుంబ విలువలు అంటే ఏమిటి తెలుస్తుంది, ప్రేమలు ఆప్యాయతలు పెరుగుతాయి. ఇది ఉపన్యాసం కాదండి, నిజం ఇది. గొప్ప గొప్ప సైక్రాటిస్ట్ చెప్పినటువంటి విషయం ఇది. కుటుంబంలో అందరూ ఒకసారి కలిసి వాళ్ళ యొక్క భావోద్వేగాలను కనుక మనం పంచుకోగలిగితే తప్పకుండా మనలో అనుకూలత ఉంటుంది. అక్రమ సంబంధాలకి దూరంగా ఉంటూ సక్రమమైనటువంటి బంధుత్వంతో అనుబంధాన్ని పెంచుకుంటూ ఆర్థిక విషయాల్లో సలహాలు ఇచ్చిపుచ్చుకుంటూ ప్రమాదాలను నివారించే ప్రయత్నం చేస్తూ ప్రేమాభాలు పెంచుకునేటువంటి తత్వాన్ని కనుక మనం గెట్ టుగెదర్గా పెట్టుకుంటే చాలా సమస్యలకి 90% సమస్యల పరిష్కారం అయిపోతాయి. ఇది నిజం. పెద్ద పెద్ద సైంటిస్ట్ చెప్పినటువంటి విషయాలు ఇవి, మనమేమీ పట్లే, మన శాస్త్రంలో కూడా అలాగే ఉంది. ఉమ్మడి కుటుంబాలు అలాగే ఉన్నాయి మనకి. అందుకే మన కుటుంబాల్లో పలకరింపులు కూడా, మామ బాబాయ్ పిన్ని అక్క, చాలామంది కొన్ని కుటుంబాల్లో వరుసలు కలుపుకుంటారు, ఫ్రెండ్స్ కూడా వరుసలు కలుపుకుంటారు. అంటే పురోహితుల్లో మమ్మల్ని కొంతమంది కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మమ్మల్ని తాతయ్య గారు అని పిలుస్తారు. అంటే అది వారికి ఇచ్చేటువంటి గౌరవం, అంటే అనుబంధం. తాతయ్య గారు అంటే చిన్న వయసు ఉన్నటువంటి పెద్దవాళ్ళు తాతయ్య అంటారు, 70 ఏళ్ళ ముసలి ఆయన కూడా 50 ఏళ్ళని తాతయ్య గారిని పిలుస్తాడు, నాయనగారు అని పిలుస్తారు. అంటే ఆ వృత్తికి ఇచ్చే గౌరవం, అందులోనూ ప్రేమ బంధాన్ని పెంచుకోవడం, బంధుత్వం కలుపుకుంటే ఆనందంగా ఉంటుందనే భావంతో కావచ్చు. ఇక్కడ మరి కులమతాలు లేవండి, ఇక్కడ పంతులు గారైనా అక్కడ వేరే కులమైనా తప్పకుండా వారు బాబాయ్ గారు తాతయ్య గారు అని పిలుస్తారు, అది మాకు ఆనందం కలిగిస్తుంది. మేము కూడా అంతే, ఆ తాతయ్య చెప్పు, తాతయ్య గారు ఎలా ఉన్నా తాతయ్య చెప్పండి అనేటువంటి సంబోధనే ఉంటుంది. కాబట్టి ఇటువంటి బంధాలు పెంచుకునే ప్రయత్నం చేస్తే లాభకరంగా ఉంటుంది. ప్రస్తావించడంలో ఈ రెండు వారాలు మీకు కాస్త అందరితో కలివిడిగా ఉండడం, ఉద్యోగంలో ఒత్తిడి ఎదుర్కొనే ప్రయత్నం చేయడం, విద్యార్థులు ఏకాగ్రతగా ఉండడం, ఉద్యోగస్తులు తమ ఉద్యోగాన్ని జాగ్రత్త చేసుకోవడం, పక్కదారి పట్టకపోవడం, నెగిటివ్ ఫలితాలు ఏం లేవండి, కానీ ఒత్తిడి ఎక్కువ ఉండడం, డబ్బులు ఎక్కువ ఖర్చు పడడం, అంటే రూపాయి ఖర్చు పెట్టే దగ్గర రూపాయి పావులో ఖర్చు పెట్టడం లాంటివి జరుగుతున్నాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదాలు, నాలుగు వారాలు అనుకూలంగా ఉన్నాయి, అందులో పెట్టుబడి పెట్టవచ్చు అండి. ట్రేడింగ్ చేయవచ్చు, దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు నాలుగు వారాలు బాగా ఉంది, డబ్బు విషయంలో లోటు లేదు, కానీ ఖర్చులు మాత్రం నియంత్రించుకుంటే మంచిది. రెండో వారంలో మీరు కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేసే ప్రయత్నం చేయకండి, ఎందుకంటే వస్తువులు మీరు అధిక ధరకు పెట్టుకుంటారు, దానివల్ల నష్టం. 3-4 వారాల్లో అటువంటివి కొనండి, కారు కానీ, వస్తువులు కానీ, ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, ఇల్లు కానీ, ప్లాట్ కానీ, ఫ్లాట్ కానీ, ఇవన్నీ కూడా మీరు 3-4 వారాల్లో కనుక ఖరీదు చేయగలిగితే లాభకరంగా ఉంటుంది. అలాగే విద్యార్థులు కూడా 3-4 వారాల్లో పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, లేదా విదేశాలకు వెళ్ళే నిమిత్తం ప్రయత్నాలు కానీ 3-4 వారాల్లో చేస్తే విశేషమైనటువంటి శుభయోగము, విజయం.
అలాగే నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఈ నెల మొత్తం కూడా లాభమే, శుభయోగమే. అభివృద్ధి బాగా ఉంటుంది, గౌరవం ఉంటుంది, సఖ్యత ఉంటుంది. ఆగిపోయిన పనులు మళ్ళీ పునర్వైభవాన్ని సంతరించుకునే అవకాశాలు ఉన్నాయి. రోగనాశనం, రుణ విమోచనం బాగా కనబడుతుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, అలాగే రాజకీయ ప్రస్థానంలో ఒక మంచి పదవి లభించే అవకాశం ఉంది. కానీ ఒకటి రెండు వారాల్లో అత్యుత్సాహాన్ని చూపించకండి, 3-4 వారాల్లో ఆ పదవి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అది ఇక్కడ ఉన్నటువంటి విశేషం. కాబట్టి రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకళ క్రీడగల లాభాలు, స్వదేశంలో విదేశాల్లో కూడా మంచి పేరు, సినిమా రంగంలో మంచి వ్యాపారాలు. ఇంకా వ్యాపార విషయానికి వస్తే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి లాభాలు. సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి అదృష్టయోగం. అలాగే అనుకున్న చోట ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ఉద్యోగుల అభివృద్ధి పొందుకోవడం, భేదభావం ఉండడం, ఆస్తి పంపకాలు అనుకూలతలు ఉండడం, వివాదాలన్నీ కూడా తొలగిపోవడం, అలాగే యజ్ఞయాగాది క్రతువులు పాలు పంచుకోవడం. సోషల్ మీడియా, శాటిలైట్, డెన్నిస్ల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి అదృష్టయోగం. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపార లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజలు, చేపల చెల్ల వారికి లాభం, వస్తు లాభం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలవంతులు శుభస్థితి. తప్పకుండా ఈ మాసం మొత్తంలో కూడా మీకు ఆర్థిక శుభయోగాలు ఉన్నాయి, వృత్తి ఉద్యోగ లాభాలు ఉన్నాయి. అలాగే విదేశాలకు కూడా స్త్రీ నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటి శుభవార్తలు వినేటువంటి అవకాశం ఉంటుంది. పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు ఇక్కడ కనబడుతున్నాయి. చాలా మంచి అనుకూలవంతమైనటువంటి సౌలభ్యం, వస్తువాహన శుభయోగాల పరంపర, కుటుంబంలో కూడా అనుకూలత, ఆనందాది యోగాలు, ఆత్మస్థైర్యం, వాక్చాతుర్యం, సోదరతో మైత్రి పొందుకోవడం, వాహన యోగాన్ని, సంఘంలో గౌరవ మర్యాదలు పొందుకునే అవకాశాలు, సుఖమైనటువంటి జీవనాన్ని పొందుకోవడం, కృత్రిమ సహజ తత్సంతాన ప్రాప్తి, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతమైన శుభయోగం చెప్పవచ్చు. అలాగే కాంట్రాక్టర్లకి, ఈ రోడ్డు కాంట్రాక్టర్లు కానీ, ఈ యొక్క బిల్డింగ్లు కట్టే కాంట్రాక్టర్లకి ధనం ప్రాప్తించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి కూడా శుభవార్త వినవచ్చు, వివాహ సంబంధ చర్చల్లో కూడా సఫలత పొందుకునేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. ఈ మాసం మొత్తం కూడా మీకు అనుకూలత. కానీ మొదటి 2 వారాల్లో కొత్త కొత్త వస్తువుల్ని, అధికమైన ఖర్చుని నియంత్రించుకోవడం, జాగ్రత్తగా మాట్లాడడం, ఆవేశాన్ని లోడు కాకుండా భావోద్వేగాలు నియంత్రించుకోవడం, అందరూ గెట్ టుగెదర్గా పెట్టుకునే ప్రయత్నం చేయడం వల్ల మంచి ప్రయోజనం. మొదటి 2 వారాల్లో మీరు ఖచ్చితంగా భగవద్గీత పారాయణం చేయండి. అలాగే ఖర్చును నియంత్రించుకోవడంతో పాటుగా యజ్ఞయాగాది క్రతువులో పాల్చుకునే ప్రయత్నం చేయడం. మళ్ళీ ఖర్చును నియంత్రించుకోమంటారు, యజ్ఞం చేయమంటారు. యజ్ఞము చేయడం వల్ల మీకు 10 రూపాయలు ఖర్చు పెడితే శుభమైన ఖర్చు వల్ల 1,00,000 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది. భగవంతుని సేవ మీకు తప్పకుండా సత్ఫలితాన్ని పొందుకునే అవకాశం. కాబట్టి యజ్ఞయాగాది క్రతుల కోసం మీరు ఖర్చు పెట్టవచ్చును, దానము చేయవచ్చును, దానివల్ల ప్రయోజనం కూడా ఉంటుంది. ఇలా ఈ మాసం మొత్తం కూడా మీకు శుభయోగాలు, అదృష్ట యోగాలు, ఆనంద యోగాలు, ధనధాన్య వృద్ధి, వ్యాపార వృద్ధి పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి. ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.